జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తాను లేదు, ఎందుకంటే వైద్యానికి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నిన్న చూశాను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూశాను, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు విదేశాలకు వెళ్తే ఆయన హాస్పిటల్కి వెళ్తే వైద్యం ఫ్రీ అని, విద్య వైద్యం రెండు ఫ్రీగా చేశారు. హాస్పిటల్స్కి కార్పొరేట్కి దీనికి సమానంగా చేశారు. ఇవ్వరు చేస్తే సంతోషిస్తాం. వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వైద్యానికి పేదవాడికి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి అందించలేదు. స్కూళ్ళు కూడా కనబడుతున్నాయి, విద్య కూడా చేశాము. మరి అందరూ చేయండి, బాగుంటుంది. కానీ విమర్శించే ద్వారా వదిలేసేసి ఏం చేయాలని చేస్తే బాగుంటుంది. మీడియా మిత్రులు కూడా ఏది పడుతుందో మీరు చెప్పకూడదు. ఇదంతా మంచిది. హాస్టల్లో ఉండే వార్డెన్స్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, సిబ్బంది పిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలా. వాళ్ళన్నీ ఆహార విషయంలో పెట్టే ముందు దాన్ని టేస్ట్ చేసి బాగుందని చూసుకుని పెడితే ఇలాంటి సమస్యలు రావు. మరి ఆ పిల్లలందరూ కూడా వైద్యం సక్రమంగా సకాలంలో అందించిన డాక్టర్లందరూ కూడా అభినందిస్తామన్నా, వారితో పాటు ఆ పిల్లలందరూ కూడా భగవంతుని కోరుకుందా. పిల్లలందరూ కూడా తొందరగా ఈరోజు సాయంకాలం లోపల రేపు లోపల కోలుకొని వాళ్ళకి మంచి ఆరోగ్యవంతం చేయాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నా. పేరెంట్స్ అందరూ వచ్చినారు, వాళ్ళని కూడా ధైర్యం చెప్తామన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ డాక్టర్లు బ్రహ్మాండంగా చూసుకుంటారు. మీ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు త్వరలోనే కోలుకొని మళ్ళీ హాస్టల్ పోతారు. హాస్టల్ని భయపడద్దు. మరి అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా వచ్చిపోయినట్టున్నారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని భావిస్తామన్నా. హాస్టల్ అన్నీ కూడా నిన్ను కూడా సూళ్ళూరుపేట బాయ్స్ గర్ల్స్ హాస్టల్లో నిన్ను కూడా ఏబీవీపీ వాళ్ళు పోయి ఆ ఫుట్బాల్ అనేంత కొద్దిగా గొడవ చేసినట్టున్నారు, హల్చల్ చేసినట్టున్నారు. కానీ వాళ్ళు కూడా జాగ్రత్త పడాలా, మంచి ఫుడ్ పెట్టాలా, మన నాణ్యమైన ఆహారం అందించాలా. జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ నుంచి కాలేజీ వరకు వాళ్ళకి ఇచ్చి నాణ్యమైన ఆహారాన్ని అందించారు. ఈ ప్రభుత్వం కూడా అందించిందని ఆశపడతా ఉన్నాం. ఏదేమప్పటికీ పిల్లలు తొందరగా కోలుకోవాలని ఆశపడతాను.